మనకి ఇచ్చి ఉన్నారు ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు నా పేరు ఏవి అమ్మని కొట్టి కొంచెం కొంచెం దేవుని వాక్యంలో నుంచి కొంచెం చెప్తామనే ఆశతో దేవుని బాధపడంలో కూర్చున్నాం దేవుడు నాకు సహాయం చేస్తారని మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఒక వాక్యం చదువుతాను జోబు గ్రంథం పన్నెండు ఏడవ వాక్యం అయినను మృగములను విచారించుము అవి నీకు నీకు బోధించును ఆకాశ ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గురించి ధ్యానించిన ఏడల అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును ఈ వాక్యంలో నేను కొంచెం కొంచెం దేవుని వాక్యం చెప్తామని ఆశతో ఉన్నాను దానిలో ఆయన మృగములను విచారించుము అవి నీకు బోధించును మృగం మనకి ఏటి బోధ ఇస్తారని దేవుని వాక్యం చెప్తున్నారని మనం చూస్తాం అదే అదే బిలయాము ఒక గాడిద చెప్పిన మాట ఆ బిలయాము ఒక గాడిదకి ఒక్కసారి అడిగి మనం చూస్తే అదే అర్థమవుతుంది అయిపోతుంది మృగములను മൃഗമനു വിചാര മൃഗമിന് അടകളെ അത് നീക്കി ബോധ ഇതൊരു ആ മൃഗം ആ ഗാഡിദോധ ഇന്നെ മനം ചോദം നിർഗമ കാണ്ട സംഖ്യ കാണ്ടോ ഇരുവൈ രണ്ട് ഇരുവൈവാക്യം സംഖ്യാ കാണ്ടരൈലോ വാക്യം ఇరవై రెండు వాక్యం సంఖ్యాఖండం ఇరవై రెండులో ఇరవై మూడు వాక్యం యహోవ దూద గడ్గము దోసి దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచను గానుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను బిలియాము గాడిదను దారికి నులుపవలేనని దా దాని కొట్టగా ఎహోవ దూద ఇరు ప్రక్కలు గోడగల ద్రాక్ష తోట సందులలో నిలిచను గాడిద ఆయ యహోవా దూదుని చూచి గోడ మీద పడి బిలియామును కాలును గోడకు అదిమెను గానుకాదడు దానిని మరల కొట్టెను యహోవ దూద ముందు వెళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుక్కు చోటను నిలువగా గాడిద యహోవా దూదును చూచి బిలయాముతో కూడా క్రింద కూలబడెను గానుక బిలయాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టను అప్పుడు యహోవా గాడిదకి వాకు ఇచ్చను గానుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదిని నేను నిన్నేమి చేసేది నని బిలయామును అనగా విలయాము నీవు నా మీద తిరుగుబడిదిరి దాని చేత గడ్ నా చేత గడ్గమున్నడలో నిన్ను చంపి ఉన్నదమని గాడిదో అనేను ఇక్కడ రాయబడిన మాట ఏడం ఒక గాడిద మనిషి వాకలగా మాట్లాడి ఈ బిలయామని చెప్పిన వాడు ఎవరండే గొప్ప ప్రవర్తకుడు భవ దేవు చెప్పిన చెప్పినవాడు కన్ను మూసినప్పుడు ఆయన కన్ను మూసి ఉండే దేవుడిచ్చిన గొప్ప గొప్ప కార్యాలు భవిష్యత్వాణిగా దేవుని మాటగా చెప్పినవాడే ఆయన ఆయనకి ఆయనకి ఆయనతో గాడిద మాట్లాడుతున్నారు నీవు చెల్లిన మార్గం తప్పని దేవుని దూద గాడిద ఎదురుగా విలయం ఎదురుగా నిలబడినది ముమ్మారు చూసి ముమ్మారు చూసినప్పుడు దారి తప్పిపోయినప్పుడు అప్పుడు కూడా బిలయాముకి అది తెలియటం లేదు ముమ్మారు గాడిని కొట్టను ముమ్మారు గాడిని కొట్టడం వలన ఆ గాడిద మనుష్యవాకులాగా మాట్లాడి బిలయాముకు మాట్లాడి మాట్లాడుతున్నాం అప్పుడు ఆ బిలయాము చాలా కోప అప్పుడు కూడా బిలయాముకు బుద్ధి రాలేదు అదే దేవుని వాక్యములో యోగ గ్రంథములే చెప్పినది ఆ కా అడవీ మృగములను మీరు చూ చూడ విచారించాలి బోధ అవనీకి బోధ ఇస్తారు ఆ అడవి మృదుగా బోధ ఇచ్చినప్పుడు కూడా ఆ దేవుని బిడ్డకి భవ్వాణి చెప్పిన వాడికి భవిష్యత్ వత్త పలికిన వాడికి అది అర్థం కాకుండా పోయింది అందుక అందుకే మన జీవి దేవుని బిడ్డలమైన మనమే మనము కూడా ఏం చెయ్యాలండే దేవుని మాటకి మనం లోబడాలి గాడిద చెప్పినప్పుడు కూడా ఆయనకి అర్థం కాకుండా పోయింది అలాగే మన జీవితంలో ఉండకూడదు గాడిద గాడిద పలుకు మాటలు విని వినినప్పుడైనా ఆయన దారికి తిరిగి రావాలి కానీ ఆయన అలాగ రాలేదు అదే దేవుని వాక్యం చెప్తున్నారు ఇంకా అడవి సింహం ఒక సింహం ఒక సింహం సింహం గురించి మనం చెప్ దేవుని వాక్యములో చూస్తున్నాం దానియాలు గ్రంథం ఆరు ఇరవై రెండు అక్కడే దానియాలు ప్రార్థన చెయ్యగానే ము దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యగానే అది మనుషుల్ని చూశాను చూసినప్పుడు ఆయన గురించి ఎక్కువ జనులందరూ ఆయన మీద తెగిలిపెట్టి ఆయనకి సింహానుల బోనంలో పాడేశాను ఆ సింహాన బోనంలో అక్కడ వ్రాయబడినదేమనగా ఏమనగా దూద సింహాని యొక్క నోరుకు బంద్ చేశాను అప్పుడు దానియాలకు ఏం చెయ్యగా అవలేదు మనుషులందరూ కోపముతో ఆయనకి దేవ రాజు దగ్గర ప్రార్థన చెయ్యకుండా దేవ దేవుని సెనెల ప్రార్థన చేస్తున్నారని జనులు తెలుసుకొని ఆయనకి సింహానుభవంలో వేశాం అక్కడి నుంచి దేవుని దూద దేవుడే ఆయనకి స్వయంగా వచ్చి ఆయన్ని విడుదల దయచేశాను అప్పుడు మనకి అది కూడా బోధ ఇచ్చినది అడ్డండి ఆ సింహం కూడా ఏం బోధ ఇస్తున్నారంటే ఏసు ప్రభు వారు ఆయనకి దీవించరు దాని ఏల్ని విడుదల దయచేసారు అది 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 ఒక మాట ఒక బోధ అడవి మృగం ఒక బోధ ఇచ్చారు అలాగే మనం చూసినట్టయితే కేస ప్రభువారు ఎక్కిన ఒక గాడిద ఉన్నాయి ఆ గాడిద గురించి మనం చూస్తే లూకోస్ వార్త పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై లూకోసు వార్త పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై వాక్యంలో ఒరువు కొండ దగ్గరనున్న వెత్త గ్రామమునకు సమీపించి వచ్చినప్పుడు ఆయన శిష్యులు నిర్ధారించి పిలిచి మీకు ఎదురుగానున్న గ్రామమునకు వెల్లుడి అందులో మురు మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిల పిల్ల మీకు కనబడను దాని మీద మనిషి కుమార్ దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు ఇక్కడ రాయబడినది ఎన్నడూ ఎక్కలేని ఎవ్వరూ ఎక్కలేని ఒక గాడిద పిల్ల ఆ గ్రామంలో కట్టబడిలో కట్టబడి ఉన్నారు దానిని తీసుకొని రమ్మని శిష్యులు ఇద్దరిని పంపగా వారు వెళ్ళగానే గాడిద పిల్లని చూసి దానిని తీసుకొని వచ్చేస్తున్నారు ఆ గాడినకి ఒక మంచి అవకాశం దొరికింది ఏమనగా ఏస్రభు వారు ఆ గాడి మీద కూర్చున్నారు గాడిద బిల్ల మీద కూర్చు కూర్చొని ప్రయాణం చేస్తున్నది మనం ఇక్కడే చూడబడు చూస్తున్నాము ఈ గాడిద ఏం బోధ ఇస్తున్నారంటే ఆ గాడిదకి గాడిద మీద బట్టలు వేసే యేసప్రభు వారు ఆ గాడి మీద కూర్చో కూర్చున్న కాబట్టి అతనికి ఆ గాడిద మీద బట్టలు వేసాము ఇంకా ఏం చేస్తారండి కొమ్మలు నరికి చెట్లు కొమ్మలు నరికి దారిలో వేస్తాము ఇంకా బట్టలు కూడా ఆ దారి దారిలో సిప్రభువారు ఏ ఆ గాడిద మీద వెళ్ళిన ఆ త్రోవి అన్నీ పరిచిది అది ఈ గాడిదకి మంచి ఒక బోధ మనకి ఇవ్వడానికి ఉంది ఏంటంటే ఏ సిప్రభువారు ఉన్న గాడిద అయిన దానికి కూడా ఒక బహుమానం మంచి బహుమానం ఆ గాడిదకి దొరికింది అలాగే మన జీవితం దేవుని బిడలమైన మన మీద యేసు ఉండే వారు అయినా గాడిదైనా మనమైన గాడిద హీనంగా ఉన్న మనమైన కూడా దేవుడు ఎక్కువగా బాడబడతారు అని అదే ఒక బోధ మనకి ఆ అడవి మృగ ఒక మృగం ఆ మృగం మనకి బోధ ఇచ్చినదే ఇదే ఇదే అనమాట అలాగే ఇలా ఇదే దానిలో ఒక కహాణి కథ ఇలాగ ఉన్నదే అంటే ఈ కా ఈ యేసప్రభువారిని ఎక్కిన ఆ గాడిద ఒక్కసారి ఎలాగ నది వైపు వెళ్ళగానే అక్కడ ఎక్కువ బట్టలు ఆరబట్టి ఉన్నది అది చూసుకొని దానికి వచ్చింది ఏంటంటే అదొక కహాని కథ ఆ వచ్చి ఏం చేస్తారండి ఓహో ఆ రోజు వారు నా మీద కూర్చున్నప్పుడు ఏమైందండే అందరూ నాకు దారిలో బట్టలు పరిచారు కదా ఈరోజు నేనేం చేస్తాను ఈ బట్టలు బాగా ఆరబెట్టి ఉన్నది చక్కగా ఆరబెట్టి ఉన్నది దాని మీద నడుచుకొని వెళ్తున్నాం అప్పుడు ఏసప్రభు వారు దాని మీద లేదు అప్పుడు ఏమైందండి ఆ బట్టలు వారు అందరూ వచ్చేసి ఆ గాడి కర్రతో కొట్టేసాను అలాగే మన జీవితంలో కూడా మంచి బోధ ఉన్నవారిగా మనం కూడా ఉండాలి అంటే ఏసప్రభు వారు లేకపోతే ఇలాగే అన్ని జనాలు మనం మమ్మను నిందిస్తారు దూషిస్తారు కొట్టిస్తారు ఇవన్నీ చేసినప్పుడు మనం ఒక్క విషయం మనం తెలుసుకోవాలి వారు మన జీవితంలో ఉండాలి ఆ యేస ప్రభు వారు ఉండగానే మనకి మంచి బాగా ఉండుటకు మంచి అవసరం దొరుకుతుంది అలాగే అలాగే దేవుని మాట వినకుండా వెళ్ళిన ఒక ప్రవర్త గురించి మనం చూస్తాం అదే అదేంటంటే బెదల్లో ఉన్న యజ్ఞవేది విరోధముగా ఒక ప్రవర్త వచ్చి ప్రవర్తగా చె ప్రవర్త చెప్పేసి వెళ్ళిన విషయం అది మొదటి రాజుల గ్రంథంలో వ్రాయబడి ఉన్నదే మొదటి రాజుల గ్రంథం పదిమూడాధ్యాయం പതിമൂടാ അധ്യായ ഇരുവൈ നാല് ഇരുവൈ നാല് വാക്യം നീ അതും ബയൽദേരി മാര്ഗമന ഇരുവൈ നാലോ വാക്യം മൊതീ രാജു ഇരുവൈ പതിമൂടു അധ്യായം ഇരുവൈ നാലോ വാക്യം അതൊരു ബയൽദേരി മാര്ഗമന പോവച്ചുണ്ടുകിംഹമു അതുകൊണ്ട് എതിരുപടി అదన్ని చంపను అదన్ని కళే మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండను సింహమును సమ శవము శవం శవం దగ్గర నిలిచి ఉండను ఇక్కడ చెప్పిన మాట ఏటండ ఇక్కడ ఈ ఈ మృగం ఏం చెప్తున్నారంటే అది చెప్పిన మా విధం ఏమంటే గాడిద పెదే యొక్క యాగపీడమే విరోధముగా దేవుని భవ భవిష్యత్ చెప్పి వెళ్ళిన ఆ ప్రవర్త అలాగే ఎల్లుచుండగానే అక్కడ ఉన్న బెదయల్లో ఉన్న ఒక ప్రవర్త ఇంకొక భవిష్యత్ ఉన్నారు ఆయన కొడుకు వెళ్ళేసి ఆ నాన్నగారికి చెప్పాను అండి యాగవీడం యజ్ఞవేది విరోధముగా చెప్పిన ఒక ప్రవర్తకుడు భవిష్యత్ అక్కడ వచ్చి ఉన్నారని చెప్పగానే ఆయన వెండని అతనితో ఎళ్ళి ఆయనకి తన ఇంటికి పిలిచాను పిలిచినప్పుడు ఈ భవిష్యత్తు వద్ద చెప్పాను నేను మీ ఇంటికే కానీ మీ ఇంటిలో భక్షణమే కానీ ఈ వీధిలో భక్షణమే కానీ నేను తినను భుజించను అని చెప్పగానే ఈ భవిష్యత్ బెదయల్లో ఉన్న భవిష్యత్ చెప్పారు అలాగే కాదు దేవుడు నాతో చెప్పి ఉన్నారు ఇలా ఇలాగా మీకు పిలుచుకొని మా ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెట్టుకొని పంపుమని దేవుడు నాకు చెప్పి ఉన్నారని అబద్ధం చెప్పి ఈ భవిష్యత్ వక్త చెప్పిన భవిష్యత్ వక్త గారినే అక్కడికి తీసుకొని తీసుకొని వెళ్ళిపోయి భోజనం అన్నీ పెట్టి పంపించను అలాగ వెళ్ళగానే సింహం ఆయన ఎదురుగా వచ్చి ఆయన మీద పడి ఆయన చంపిస్తే చంపేసి గాడిదికి ఏమి కూడా చేయలేదు ఆ సింహం కూడా అక్కడ నిలబడుతుంది ఆ గాడిద కూడా ఆ శవం దగ్గర నిలబడుతుంది ఈ బోధ కూడా మనకి ఈ దే మృగం మనకు కూడా ఒక బోధ ఇచ్చిస్తున్నారని దేవుని వాక్యం చెప్తున్నారు అలాగే దేవుని వాక్యం చెప్పినది ఏంటంటే యోబు గ్రంథములో చెప్పినది ఆయనను ఆయనను మృగములను విజా మృగములను మృగములను విచారించుము అవి మీకు బోధ ఇస్తున్నారని అలాగే జండ ఏంటంటే ఆగాస పక్షులను విచారించనుము అవి మీకు తెలియజేయును ఈ ఆకాశ పక్షులు మనకు తెలియజెప్పిన చెప్పిన ఏమని అని మనం చూస్తాం అది చూసాలండి మొదటి రాజు పదిహేడు అధ్యాయం ఆరవ వాక్యం దానిలో ఇలాగ చెప్పి ఉన్నది అది మీకు అందరికి తెలిసింది గారిని భక్షణం ఇవ్వడానికి ఆహారం భోజనం ఇవ్వడానికి ఒక కాకు కాకి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు ఆ ఆజ్ఞ గైక్కొని ఆ కాకి పరిగెడుతున్నారు తెల్లవరి అయినప్పుడు సాయంత్రం అయినప్పుడు ఆయనకి మధ్యాహ్నం అయినప్పుడు ఆయనకి భోజనం పట్టుకొని కాకి వచ్చి ఇస్తున్నారు మనకు మనకెప్పుడైనా కాకి ఇస్తున్నారా దేవుని బిడ్డలమైన మనకు కాకిలాగ మనుషులకు ఎప్పుడెప్పుడో దేవుడు పంపించి మమ్మల్ని పోషిస్తున్నారు అలాగే ఈ ఏలకారి జీవితంలో కూడా ఆ పక్షులు

గారు దేవునికి అందరు తీసుకొని పట్టుకొని వారిని పట్టుకొని ఉన్నదని తెలిసి ఆయనకి బెంబడి వెంబడి వెళ్ళిన పేతరుగారు అలాగ వెంబడి వెళ్ళగానే అక్కడ ఉన్న వారి వారిని ఉన్ని ఆ చోట్లో ఆయన వెంబడి వెళ్ళినప్పుడు దేవుడు దేవుని దేవుడు మాట ఇచ్చారు నీవు ఎప్పుడైనా దేవునికి ఎప్పుడు కూడా నేను ఒగ్గలేదు అని మాట దేవునికి మాట ఇచ్చినప్పుడు దేవుడు చెప్పారు ముమ్మారు కోడి కూక కూ కూసినప్పుడు నీవు నన్ను నీవు నన్ను తిరస్కరించి మాట్లాడుతుందని ఆ మాట అలాగా పీతుడి గారికి గుర్తు రాలేదు గుర్తు రాకుండా అలాగే వెళ్ళగానే మూడు సార్లు ఏసు వారిని నేను ఎరుగను 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 అని ఒట్టేసి చెప్పినప్పుడు కోడి ముమ్మారు కూసాం కోడి ముమ్మారు కూసినప్పుడు పేతురుగారు వెనక్కి చూసాం యేసు ప్రభు వారు కూడా ప్రభు వారు కూడా పేతురుని చూడగానే గారిని గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చిందేమో నీవు నన్ను ముమ్మారు తిరస్కరించి మాట్లాడుతారని చెప్పిన ఆ మాటకి అది దుఃఖముతో ఆయన నేను ఎక్కువ పాపం చేశారని చెప్పుకొని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయనకి పరిష్కారం దొరికింది దేవుడు ఆయన్ని సహాయం చేశారు వేసప్రభు వారు ఆయన్ని దీవించారు అలాగే మన జీవితంలో కూడా కొందరికి ఏమంటే ఏమండే అది కోడి కూవాలి లేదంటే ఎవరైనా చెప్పాలి పాప విషయంలో మన జీవితంలో అలాగే కాకుండా మన జీవితంలో మన మనసాక్షి మనకి చెప్పాలి మీరు చెప్పినది తప్పు మీరు చెప్పినది అబద్ధ మీరు దొంగ పని చేయకూడదు అని మన మనసాక్షి మనకి మాట ఇవ్వాలి అలాగే ఈ కోడి ఈ కోడి ముమ్మారు ముమ్మారు కూసి పేత్రి గారిని ఒక బోధ ఇస్తున్నారు బోధ తెలియచేస్తారు నీవు చెప్పినది తప్పు అని అలాగే అలాగే మనం ఇంకా చూస్తే జోబు గ్రంథం పన్నెండు ఎనిమిది వాక్యం భూమిని భూమిని గురించి ధ్యానించడని ధ్యానించిన ఏడలా అది నీకు బోధించును ఈ మాట భూమి ఏం మాట మనకు బోధ ఇస్తున్నారని ఒక్కసారి కేయినకు మనం అడిగితే అక్కడ మనం చూ కనబడుతుంది కేనకు అది గంట నాలుగు పది వాక్యం అక్కడే వ్రాయబడిన విషయం ఏంటంటే ఆదిగంఠము నాలుగు పది వాక్యం నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేల నుండి నాకు మర్రపట్టు చిన్నదని ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఇక్కడ వ్రాయబడి ఈ కయన్తో హో అడిగాను మీ తమ్ముడు ఎక్కడే అని అడిగినప్పుడు నేను నాకు తెలియదని చెప్తున్నారు నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఈ భూమి అని చెప్తున్నారు కేక వేసిన స్వరం ఆ భూమిలో నుంచి హెబేలు ఒక రక్తం కేక వేసిన రక్తం అది ఈ భూమి చెప్తున్నారు ఈ భూమికి అడిగినప్పుడు కానీ కయనకి అడిగినప్పుడు కాయన్కి తెలియదని చెప్తున్నారు కానీ ఏ రక్తం ఈ భూమిలో నుండి కేక వేస్తుంది కేక వేస్తున్నదని ఇక్కడ రాయబడి ఉన్నదే అలాగే భూమిని గురించి భూమి గురించి చెప్పిన ఇంకొక విషయం ఉన్నది కోరగు సంధానమును భూమి ఈ భూమి రెండు భాగాలుగా చేసి వారిని కోరకు అభిరామ్ ఈ ముగ్గురిని వారి సంధానమునకును మింగివేసినట్టుగా దేవుని వాక్యములో కనబడుతుంది అదే ఎక్కడే అంటే సంఖ్యాకాండం పదిహారు అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఆరు వరకు అది ఆ విషయం రాయబడి ఉన్నది భూమి గురించి భూమి గురించి భూమి గురించి ధ్యానించిన ఏడలే భూమి గురించి మనం చూసినప్పుడు ఆ భూమి మనకి బోధ ఇచ్చినది ఏటండే దేవుని బిడ్డలు విరోధముగా చెప్పిన వారిని దేవుని బిడ్డలు విరోధముగా చెప్పిన వారిని ఆహరోని గురించి అన్ని సణుగులాడిన వారిని గురించే ఇక్కడ భూమి పాయలుగా అయిపోయి దాని భూమి వారి జీవ బ్రతికి ఉండగానే వేసేను వారిని గురించి ఇలాగ ఇది మనకి ఏం బోధ ఇస్తున్నారంటే దేవుని బిడ్డలు విరోధముగా మనం ఏమి ఏమి కూడా చెప్పకూడదు దేవదాసుల విరోధముగా మనం ఏమి కూడా చెప్పకూడదు అని మాట అదే మనకి బోధ ఇచ్చిస్తున్నారు ఇంకా మనం చూసారంటే యోపు గ్రంథం పది పన్నెండో అధ్యాయం ఎనిమిది వాక్యం సముద్రంలోని చేపలు నీకు దాన్ని వివరించను సముద్రంలోని చేపలు మనకు ఎలాగ వివర వివరణ ఇస్తుంది ఏ ఎలాగ మనకి తెలివి దాటి ఇస్తున్నదని మనం చూస్తాం అది చూడాలంటే యోనా పుస్తకము యోనా గ్రంథములో మనం చూస్తే అక్కడ కనబడి నుండి దేవుని మాటకి లోబడ లోబడకుండా వేరే దారికి వెళ్ళిపోయిన ఒక యోన గురించి మనం అక్కడ కనబడుతుంది ఆ యోన గారి జీవితంలో ఆ యోన గారు అనుకున్నారు ఏంటంటే దేవునికి తెలియదు నేను అలాగే వెళ్ళిపోతున్నామని డబ్బులిచ్చి ప్రయాణం చేసిన వారు చాలా మందిని చాలా విరోధం చాలా మందిని చాలామంది సరుకులు సముద్రంలో పడవేనట్లు మనం కనబడు చూ చూ కనబడ కనిపిస్తుంది అక్కడ చాలా వస్తువులు పడేశారు చాలా కష్టములో ఆ జనమంతా ఆ ఓడలో ఉన్నవారంతా చాలా కష్టములో పడిపోయింది అదే మనకు బోధ ఇస్తున్నది కానీ చాపకి అడిగాము ఒక అడుగుతాం ఒకసారి నీకేమైందని ఆ సముద్రం ఒక చేప చెప్తుంది దేవుని విరోధముగా వెళ్ళిన ఒక మనుష్యుడు నా కడుపులోనికి వచ్చింది అప్పటి నుంచి నాకు వాందులు వస్తుంది నాకు ఎక్కువ బాధి అయిపోతుంది ఎక్కువ బాధతో నేను పరిగొడుతున్నాను ఎలాగైనా నినవే సముద్ర తీరమున ఎలాగైనా చేరాలి దానికి ఈ ఈ మనిషికి అక్కడ కక్కివేయాలి అప్పుడే నాకు శాంతి దొరుకుతుంది అని ఆ చేపకి అడిగితే ఆ చేప చెప్తుంది అలాగే మూడు రోజు సముద్రంలో ఉండి ఆ సము సముద్రంలో చేప కడుపులో నుండి మూడవ రోజు ఆ నినవే ప్రాంతంలోనికి ఆ చేపకి చేప ఆ మనిషికి యోనగారిని వాంతి చేసింది అప్పుడు ఆ చేపకి ఒక శాంతి కలిగింది చేపకి ఒకసారి అడిగితే చేప చెప్తుంది చాలా కష్టపడింది నేను ఈ మనిషితో నేను చాలా కష్టపడి నేను వేళ్ళు ఆయనకి కక్కివేస్తానని ఈ బోధ మనకి ఇచ్చిన ఈ చేప మనకి బోధ ఇస్తున్నారు అలాగే ఇంకొక చేప మనకి ఒక బోధ ఇస్తున్నారు ఏదంటే గారు పట్టిన ఒక చేప అదే మాతృస్ వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యంలో రాయబడి ఉన్నదే అప్పుడు అందరూ పనులు కట్టే ఏసీ ప్రభు వారు ఇంకా గారు మాత్రం పనులు కట్టలేదు అక్కడ వ్రాయిన వ్రాయబడిన విషయం ఇదే ఆ పన్నులు కట్టడానికి వారి చేతిలో డబ్బులు లేక బాకీ మేత వాళ్ళందరూ అందరూ పన్నులు కట్టిండి ఇవాళకి లేదు అప్పుడు వారు అడిగారు ఏం చెయ్యాలి అధికారులకు మనం లోబడాలి కదా అలాగే లోబడాలి అంటే ఏం చెయ్యాలి పన్నులు కట్టాలి పన్నులు కట్టాలంటే మన దగ్గరికి ఏం లేదు మీరు సముద్రంలోనికి వెళ్ళి గాలం వెయ్యి అప్పుడు మొదట పట్టబడిన చేప నోట్లో నా గురించి నీ గురించి పన్నులు కట్టడానికి కూడా డబ్బులు ఉన్నది అది నీవు తీసి నా గురించి నీ గురించి పన్నులు కట్టుకోమని చెప్పగానే ఆయన గారు వెళ్ళి సముద్రంలోనికి వెళ్ళి గాలం వేయగానే ఒక చేపకి దొరికింది ఈ చేప చూడండి ఈ చేప నోరులో ఉన్నప్పుడు ఈ చేపకి ఏం తినడానికి అవకాశం లేదు ఏమి ఇది ఎక్కడ పడిపోతే ఇంకా మళ్ళీ వెతకాలి కదా అలాగే ఈ ఈ చేప ఇది పట్టుకొని తిరుగుతుంది అప్పుడు ఇదిగో వస్తుంది ఒక గాలం ఆ గేల వేసినప్పుడు కూడా అది నోరు నుంచి ఆ డబ్బులు అది కింద పడలేదు అప్పుడు ఇతరుడు వెంటనే ఆ చేపని తీసి నోరు విప్పగానే డబ్బులు దొరికాయి అప్పుడు ఈ చేపకి ఒక్కసారి అడిగితే నాకు ఎందుకు ఈ బాధ పెట్టింది అండ్ దేవుని బిడ్డ గురించి ఇలాగే దేవుడు సహాయం చేసినదే దేవుడిని దేవుని బిడ్డలు గురించి దేవునికి ఎంతగానో వివ వివరించి చెప్పడానికి ఉన్నది అందు గురించి ఇలాగ జరిగానని ఆ ఈ చేప కడిగితే ఈ చేపలు చెప్తుంది అలాగే మనుషులు కడిగిన మనుషులు వేరే మార్గముగా వేరే దారిగా వెళ్తున్నాం దేవుని మార్గం విడిచిపెట్టిని వెళ్ళిన వారిని గురించి ఇదే మాట చెప్పినది మన దేవుని వాక్యములో కనబడుతుంది అదే చెప్పినది ఇంకొక చుట్టూ కూడా నేను ఆ విషయం చెప్తాను ఆయన ఆయనను మృగములను విచారించుము అవి నీకు తెలియ నీకు బోధించును విలయాముకు మృగం చెప్పిన కూడా ఆయనకి బుద్ధి రాలేదు అలాగే ఆ మృగం మృగములని చెప్తున్నారు అలాగే దాని ఏదో ఒక మృగంను అడిగితే ఆ మృగం కూడా చెప్తున్నారు ఒక దేవుని బిడ్డ దేవుని బిడ్డ మన వద్దకి వస్తున్నారు ఆయనకి ఏం చెయ్యకూడదు అని ఇంకా ఆ కాశ పక్షులను విచారించము అది నీకు తెలియజేయును ఆ పక్షి ఆ కాకి అడుగుతాయి కాకి చెప్తుంది దేవుని బిడ్డ ఒక చోడులో కూర్చున్నారు ఆయనకి ఆహారం ఇవ్వాలి దాని గురించి నేను పరిగడతాను అని భూమిని గురించి ధ్యానించిన అది మీకు చెప్తున్నారు దేవుని బిడ్డలు విరోధముగా దేవదాసులు విరోధముగా ఏమియో మనం పలకకూడదు దేవుని బిడ్డలమైన మనం పలకకూడదు అలాగే సముద్ర చా చాప అడుగుతే ఆ చాప కూడా చెప్తుంది దేవుని బిడ్డలు ఉన్నారు వారికి పన్నులు కట్టడానికి డబ్బులు లేదు అది నేను ఇవ్వాలి ఇంకా అగా యోనగారిని మింగిన ఆ చేపకి అడిగితే దేవుని విరోధంగా వారికి మింగిన చాపే నేను చాప్ ఈ ఆ గారిని దేవుని విరోధంగా ఉన్నవారిని మింగిన మింగడం వలన నాకు చాలా ఇబ్బంది అయిపోయింది చాలా కష్టమైంది కక్కినంత వరకు నాకు చాలా బాధే అయిపోయింది అలాగే దేవుని బిడ్డలమైన మనము మన జీవితం ఒక్కరి ఒక్కసారి పరీక్షించుకోవాలి ఆ గాస ఆ గాస పక్షులు అడవి మృగము సముద్రంలోని చేపలన్నీ మనకి బోధ ఇచ్చినదే దేవుని మాట మనం వినాలి దేవుని మాటకి మనం లోబడాలి ఇప్పుడైతే కరోనా కాలం అవుతుంది అందరూ ఇంట్లోనే ఉన్నదే అందరూ వారికి వారికి ద దొరికిన సమయం ఈ ఈ ఈ పక్షులను ఈ పక్షులను మృగములను అన్ని దొరికిన సమయం బహుబలముగా వారు వాడుకొని ఉన్నారు అలాగే ఈ చక్కని సమయం మనకు దొరికిన దేవుని బిడ్డల మన మనకు మన జీవితం ఒక్కసారి దేవుని సంతిలో సమర్పణ చేస్తాం దేవుని గురించి నేనేం చెయ్యాలి దేవుని గురించి ఇంట్లో కూర్చొని మేము ఏం చెయ్యగలం బయటికి వెళ్ళడానికి అవకాశం అంత లేదు అప్పుడు కూడా మనం ఏమేం చెయ్యాలి మమ్మల్ని మనకు కూడా చూసి దేవుని బిడ్డలాగా బిడ్డలు ఇలాగ మంచి మంచి కార్యాలు చేస్తున్నారని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి దాని గురించి మనమందరం దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పణ చేస్తున్నాం మన ప్రార్థన చేస్తాం దేవా ఈ వాక్యం విని వారందరినీ దీవించాలి దేవా అందరూ దేవుని కృపలో ఉండాలి అయ్యా చాలామందికి ఆశీర్వాదకరముగా ఉన్న బిడ్డలుగా మారాలి అయ్యా ఓ మనం చూసి ఉన్నామయ్యా పక్షులు మృగములు ఓ చేపలు అన్నీ దేవుని మాట వింటున్నారయ్యా మనం వినలేని వారమయ్యా ఈ రోజు నుంచి మన స్త్రీ కొంచెం మార్పు మనం మన జీవితంలో చేయడానికి దేవుడు సహాయం చేయాలి దేవుడు సహాయం చేసినప్పుడు దానిలో మనం నడవడానికి నూతన బలం నూ నూతన శక్తి నూతన అభిషేకముల మీద కుమ్మరించాలి ఈ వాక్యం విని ప్రతి వారిని దీవించాలి మంచి అవసరం నేర్చేస్తున్నందుకు వందనాలు చెల్లించి మహిమా ఘనత ప్రభావం మీకు అర్పించి ఈ ప్రార్థనీ సన్నిధిలో చేర్చుకోమని అడిగి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్